బ్రేకింగ్ చూస్తున్నాం. సార్వత్రిక ఎన్నికల 5వ విడత పోలింగ్ ముగిసింది. 6 రాష్ట్రాలు 2 యూటీల్లోని 49 స్థానాలకు పోలింగ్ ముగిసింది. ఇప్పటి వరకు 5 విడతల్లో 430 లోక్సభ స్థానాలకు పోలింగ్ పూర్తయింది. ఈ నెల 25న 6 విడత, జూన్ 1న 7 విడత పోలింగ్ జరగనుంది. జూన్ 4న సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉండబోతుంది. సార్వత్రిక ఎన్నికల 5వ విడత పోలింగ్ ముగిసింది. 6 రాష్ట్రాలు 2 యూటీల్లోని 49 స్థానాలకు పోలింగ్ ముగిసింది. ఇప్పటి వరకు 5 విడతల్లో 430 లోక్సభ స్థానాలకు పోలింగ్ పూర్తయింది. ఈ నెల 25న 6 విడత, జూన్ 1వ తేదీన 7వ విడత పోలింగ్ జరగనుంది. జూన్ 4న సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉండబోతుంది. ముగిసిన సార్వత్రిక ఎన్నికలు 5వ విడత పోలింగ్ ముగిసింది. 6 రాష్ట్రాలు 2 యూటీల్లోని 49 స్థానాలకు పోలింగ్ ముగిసింది. ఇప్పటి వరకు 5 విడతల్లో 430 లోక్సభ స్థానాలకు పోలింగ్ పూర్తయింది. ఈ నెల 25న 6వ విడత, జూన్ 1వ తేదీన 7వ విడత పోలింగ్ జరగనుంది. జూన్ 4న సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉండబోతుంది. అయితే 5వ విడత ఎన్నికల్లో 5 గంటల వరకు 56.68% పోలింగ్ నమోదైంది. బీహార్లో 52.35%, జార్ఖండ్లో 61.90% పోలింగ్ నమోదైంది. జమ్మూ కాశ్మీర్లో 54.21, లద్దాఖ్లో 67.15 పోలింగ్ నమోదైంది. మహారాష్ట్రలో 48.66, ఒడిశాలో 60.55 పోలింగ్ నమోదైంది. యూపీలో 55.80, బెంగాల్లో 73% పోలింగ్ నమోదైంది. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ఢిల్లీ నుంచి రామకృష్ణ సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ, 5వ విడత పోలింగ్ ముగిసింది. ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే దీనికి సంబంధించినటువంటి కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా పోలింగ్ పర్సంటేజ్ కూడా కొద్దిసేపట్లో అనౌన్స్ చేయబోతుంది. అయితే పోలింగ్ లో ఇక్కడ ఎలాంటి హింసాత్మక ఘటన జరగలేదు. ఒక బెంగాల్లో మినహాయించి దాదాపుగా అన్ని చోట్ల కూడా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. మరి కేంద్ర ఎన్నికల కమిషన్ తాజా పరిస్థితిని ఢిల్లీలోని నిర్వచన సదం నుంచి పర్యవేక్షిస్తుంది. దాదాపుగా చూసుకున్నట్టుగైతే ఈ రోజు 49 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరిగింది. సుమారుగా 695 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. పోలింగ్ ఏర్పాట్లు కూడా పకడ్బందీగా జరిగాయి. 4వ విడతలో పోలింగ్ లో అనేక రకమైనటువంటి హింసాత్మక ఘటనల నేపథ్యంలో 5వ విడత పోలింగ్ అంశానికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంది. దాదాపుగా 8.95 కోట్ల మంది ఓటర్ల కోసం 94,732 పోలింగ్ కేంద్రాలను కేంద్ర ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసింది. మరి మొదటి ఈ విడతలో పలువురు కేంద్ర మంత్రులు, ప్రతిపక్ష నేతలు, ప్రముఖులు బరిలో ఉన్నారు. 5వ దశ ఎన్నికల్లో ఓటర్లందరూ కూడా కొత్త రికార్డు సృష్టించాలని మధ్యాహ్నమే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. మరి ఈ నేపథ్యంలో దాదాపుగా 5వ విడతలో చూసుకున్నట్టుగైతే అందరూ కూడా ఎక్కువ పర్సెంట్ పోలింగ్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. మరి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, బీజేపీ అగ్రనాయకులు రాజ్నాథ్ సింగ్, స్మృతి ఇరానీ, రాజీవ్ ప్రతాప్ రూడి, పీయూష్ గోయల్, ఎల్జేపీ అధినేత చిరాగ్ పాస్వాన్ సహా పలువురు అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్ లోని కాంగ్రెస్ కి కంచుకోటగా భావించే రాయబరి నుంచి పోటీ చేస్తున్నారు. 1999 నుంచి ఇక్కడ అస్సాం పార్టీ అభ్యర్థులు విజయం సాధిస్తూ వచ్చారు. 2004 నుంచి 2024 వరకు రాయబరేలు నుంచి ప్రాతినిధ్యం వహించిన సోనియా గాంధీ ఈసారి రాజ్యసభకు ఎంపిక కావడంతో ఈ రాయబరిలో రాహుల్ గాంధీ కంటెస్ట్ చేశారు. మరి ఈ గెలుస్తారా ఏంటి అనేది చూడాలి.
జూన్ 4 ఇక్కడ ఫలితాలు వెల్లడే అవకాశం వెల్లడైతాయి. మరి దాదాపుగా ఒక వెస్ట్ బెంగాల్ మినహాయించి దాదాపుగా ఈ 5 విడతలు అన్ని చోట్ల పోలింగ్ ప్రశాంతంగా జరిగినట్లు సమాచారం. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.